హాయ్ ఫ్రెండ్స్, అసమర్థన జీవయాత్ర పార్ట్ 6. అసమర్థుని ఆదర్శం. సీతారామారావు ఇంకా నిద్ర నుంచి లేవలేదు. అతని కొద్ది రోజుల నుంచి కలలు వస్తున్నాయి. అన్నీ తెల్లవారగట్టే. తెల్లవారగట్ట వచ్చే కలలు నిజమవుతాయంటారు. తను చీమల దూరని చిట్టడవిలో, కాకుల దూరని కారడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒక పక్క పెద్ద పులులు, సింహాలు గాండ్రుమంటున్నాయి. మరోపక్క ఏనుగులు తండోపతండాలుగా తొండాలు పైకెత్తుకుని కింకారాలు చేసుకుంటూ పరిగెత్తుతున్నాయి. కుందేళ్లు కుప్పిగంతులు వేస్తున్నాయి. లేళ్లు చెంగుచెంగున దూకుతున్నాయి. నెమళ్ళు పించాలు విప్పి నృత్యం చేస్తున్నాయి. పాములు బుసగొడుతున్నాయి. ఒక నాగపాము తన నెత్తి మీద పడగ విప్పి సూర్యరశ్మి నుండి తనను కాపాడుతూ ఉంది. ఒక కొండ చీలవ చెట్టు చాటున కూర్చుని మనుష్య భాషలో అలా రండి ఇలా రండి అంటూ ఉంది. చెట్టుచాటు కోతులు కిచకిచ గెంతుతున్నాయి. ఆంధ్ర మధ్యాహ్న పక్షులు రింగురింగున రౌండ్లు కొడుతున్నాయి. ఒక ఎలుగుడ్డు తాటి చెట్టు ఎక్కి కళ్ళు లొట్టలో నుంచి కళ్ళు తాగి కాళ్ల సందున తల ఇరికించుకొని అంత ఎత్తు నుంచి ఢమ్మున కింద పడింది. దానికి దెబ్బ తగలలేదు, కానీ భూమి అదిరింది. తపోభంగమైంది. కన్నులు తెరిచాడు. తపోభంగమైనందుకు తనకు కోపం వచ్చింది కావోలు. తన నేత్రాల నుంచి ఒక తేజస్సు, వెలుగు, ఒక మంట బయలుదేరి సూటిగా ఎలుగుగోడు మీదకు వెళ్ళి దాని వెంట్రికలు కనురెప్పపాటలో చురచుర కాల్చివేసింది. ఇప్పుడు ఎలుగుగోడు మబ్బులున్న ఆకాశానికి మళ్ళీ తోలుగూడిన అరటికాయకి మళ్ళీ తెల్లగా ఉంది. మళ్ళీ తను కళ్ళు మూసుకుని తపస్సు మొదలుపెట్టాడు. ఏండ్లు పూండ్లు గడిచినాయి. తన చుట్టూ గబగబా పుట్టలు మొలిచినాయి. గోళ్ళు పెరిగి పెరిగి మెలితిరిగి హాస్యగాని కర్రకు మళ్ళీ ఉన్నాయి. గడ్డం ఇంతింతయి, కారు మబ్బింత అయ్యింది. శరీరం శుష్కించిపోవటం, ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడటం రెండూ ఒక్కసారి జరిగినాయి. మరీ విచిత్రం ఏమిటంటే, శరీరం ఎంత శుష్కిస్తే ముఖంలో బ్రహ్మతేజస్సు అంత ఎక్కువ అవుతూ ఉంది. ఉండి ఉండి ఒక మెరుపు మెరిసింది. అది సాధారణంగా మెరిసే మెరుపు వంటిది కాదు. కొండలను చీల్చుకుని భూమి మీదకు దూకే జలపాతానికి మళ్ళే, హృదయాలను చీల్చుకుని బయటకు దూకే ప్రేమ వివాహానికి మళ్ళే, ఆకాశాన్ని చీల్చుకుని అతని ముందుకు దూకింది. దూకింది దూకినట్టుగానే ఉండిపోయింది. ఆకాశం నుంచి అతని ముందుకి దాని తేజస్సుతో ఒక తెల్లని తలతలా మెరిసి బాట ఏర్పడింది. ఆ మెరుపు తేజస్సుకి సింహాలు, శార్దులాలు, ఏనుగులు, వన్యమృగాలన్నీ నివ్విరబోయినాయి. చేతనారహితంగా ఇలా నుంచినవి అలాగే, ఇలా కూర్చున్నవి అలాగే, ఇలా తిరుగుతున్నవి అలాగే ఉండిపోయినాయి. 1000 రాండోల మోత వినబడింది. అతను కన్ను తెరిచి చూచాడు. పార్వతి పరమేశ్వరులు మెరుపు ఏర్పరిచిన దారి గుండా పరుగెత్తుకుని వచ్చి అతని ముందు ప్రత్యక్షమయ్యారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వ్యక్తులు కారు. అర్ధనారీశ్వరుడు ఒకే ఆకారంలా సగం పార్వతీ సగం శివుడు. ఈ విషయం సుస్పష్టం చేయటానికో అన్నట్టు మధ్య పార్టీషన్గా వ్యవహరిస్తూ నల్లగుడ్డ శివుడు మాట్లాడేటప్పుడు పార్వతిని, పార్వతి మాట్లాడేటప్పుడు శివుణ్ణి కప్పుతూ ఉంటుంది. కాబట్టి పొరపాటును పార్టీషన్ గాలికి రెపరెప కుట్టుకునేటప్పుడు తప్ప ఏకకాలంలో ఇద్దరూ కనబడరు. సీతారామరావుని పలకరించేందుకు శివపార్వతులు తమలో తాము మాట్లాడుకున్నారు. నా మాట వినరు అన్నది పార్వతి. ఏం వినలేదు అన్నాడు శివుడు. భక్తులు పిలిస్తే దడదడా 10 వారాలు జేబులు వేసుకుని ప్రత్యక్షం అవుతారు. నేనేం చేసేది, నేను పుట్టిందే అందుగాయే. అయితే మాత్రం వేళాపాల ఉండక్కర్లే అన్నది పార్వతి. భక్తులు వేళాపాల లేకుండా తపస్సు చేస్తుంటే నేనేం చేసేది అన్నాడు శివుడు. మీ ఇష్టం అన్నది పార్వతి. ఏం వరమిద్దాం, తర్వాత అడగలేదంటావు అన్నాడు శివుడు. మనం ఇచ్చేది తీసుకుంటాడా ఏమిటి అన్నది పార్వతి. ఏం చేస్తాడంటావు అడిగాడు శివుడు. తను కోరింది ఇమ్మంటాడు. ఏం చేద్దాం, అడగండి ఏం కావాలో. శివుడు అడిగాడు, బిడ్డ నీ తపస్సు ఫలించింది, కళ్ళు తెరిచే ఉన్నావు కనుక ఇక నీకేమి కావాలనియో కోరుకునుము. సీతారామారావు శివుణ్ణి తదేక ధ్యానంతో చూశాడు. కోరుకోవాలి, వైశ్వానరుడు భాణ్ అన్నాడు. అన్నం అన్నాడు సీతారామారావు. పార్టీషన్గా వ్యవహరిస్తున్న నల్లగుడ్డ శివుడి ముఖం కప్పింది. పార్వతి బయటపడి ఉలిక్కిపడింది. నాత, ఇతని కోరికలను నెరవేర్చుకుడు అని ప్రార్థించిందా? ఎంతో వినయంగా భయంగా అడిగింది. ఎందుకని శివుడు అడిగాడు. మీరు ఈ వరం ఇస్తే నన్ను వండి పెట్టమని అడుగుతాడు అన్నది పార్వతి. పార్వతి తనకు వరం ఇవ్వకుండా చేస్తుందేమో అని సీతారామారావుకి గాబరా పుట్టింది. ఇలా అన్నాడు, మీరు నాకు వండి పెట్టక్కర్లేదు. ఎవరు వండకుండా నేను అడగకుండా ఎప్పటికప్పుడు పంచభక్ష ప్రమాణాలతో నా కడుపు నిండుతూ ఉండాలి. నల్లగుడ్డ పార్వతిని కప్పింది శివుడు. బిడ్డ నీ భక్తికి మెచ్చి తిని, నీకు అసలు ఆకలి అనేదే లేకుండా చేస్తాను అన్నాడు. ఆకలి లేకుండా చేస్తే ఎలా దేవా? ఇదేనా నీ ఆర్తజన రక్షణ పరాయణత్వం, నీ భక్తులను కాచు విధం? దినజన పోషకుడవని పేరుగాంచితివే, అశ్రిత జనరక్ష దక్షకుడనని పేరు మోపితివే. ఈ పేర్లని ఎందుకు దేవా? నీ భక్తులకు మోసం చేయటానికి తగిలించుకున్నవేనా? శివునకు భయం వేసింది. బిడ్డా తొందరపడకు, నీ కోరికను
సవినయంగా మనవి చేసుకో అన్నాడు. నాకు ఆకలి ఉండాలి, ఆకలి తీరే అన్నం ఉండాలి, అటులనే జరుగుకాక అన్నాడు శివుడు. నల్లగుడ్డ శివుణ్ణి కప్పింది. పార్వతి ఇక వెళ్ళదాం అంది. ఆమెకు తన భర్త స్వభావం తెలుసు, ఏం నోరు జారుతాడో అని భయం. మరొక సంగతి దేవా అడిగాడు సీతారామారావు. ఒప్పుకోకండి అన్నది పార్వతి. ఎందుకని అడిగాడు శివుడు. మరొక వరం ఇమ్మంటాడు అన్నది పార్వతి. ఇద్దాం అన్నాడు శివుడు. ప్రేయసి, బ్రహ్మ విష్ణు కంటే భక్త కోటిలో నాకే మంచి పేరు ఉండటానికి కారణం తెలుసా? ఎక్కువ మంది భక్తులు నన్నే ప్రత్యక్షం కమ్మని ఎందుకు కోరుకుంటారో తెలుసా? తేలిగ్గా ప్రత్యక్షం అవుతానని, అడిగిన వరాలన్నీ అడగ్గానే ఇస్తానని. మీ ఇష్టం, నాకంటే మీకు మీ భక్తుల మీదే ఎక్కువ ప్రేమ అన్నది పార్వతి. కాదు, మీ అందరికంటే పేరు ప్రఖ్యాతల మీద ఎక్కువ ప్రేమ నాకు అని సీతారామారావు వైపు తిరిగి ఏమిటి బిడ్డా అని ప్రశ్నించాడు. నా వరం ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు, ఇవ్వను అని మాట ఇచ్చాడు శివుడు. అప్పుడే తన భర్త నోరు జాడటం మొదలుపెట్టారనే భయం పార్వతికి ఎక్కువయ్యింది. వెళదామని భర్తను తొందరపెట్టింది. వెళ్దాం అన్నది పార్వతి. వెళ్దాం అన్నాడు శివుడు. ఇంకొక వరం అడుగుతాడు అన్నది పార్వతి. అడగనివ్వు అన్నాడు శివుడు. అడిగి అడిగి చివరికి మీ నెత్తినే చేయి పెడతాడు, భస్మాసురుణ్ణి జ్ఞాపకం చేసుకోండి నాథ అన్నది పార్వతి. భస్మాసురుడు పేరు ఎత్తేటప్పటికి శివుడికి భయం వేసింది. అతని భార్య నుంచి తప్పించుకోవడానికి తాను పడ్డ కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చినాయి. వెంటనే సీతారాముని బిడ్డ నీకు శుభం కలుగునుగాక అని దీవించి ఇద్దరు అంతర్ధానం అయ్యారు. ఆకలి ఆకలి ఆకలి, పార్వతి పరమేశ్వరులు అంతర్ధానం అవగానే బ్రహ్మాండాన్ని నమలకుండా మింగాలనే అంత ఆకలి పుట్టుకొచ్చింది. సీతారామరావుడి లోపలి వైశ్వానరుడు భాండ్ అని అరిచాడు. ఆ అరుపుకి భూమి దద్దరిల్లింది. కొండలు పిండి అయినాయి. కోతులు చెట్ల మీద నుంచి పండిన కాయలు రాలినట్లు రాలినాయి. పక్షులు అవ్వాయి చువ్వలకు మళ్ళీ ఆకాశంలోకి చొచ్చుకుపోయినాయి. పాములు కుబిసం విడిచినాయి. నెమళ్ళు పించాలు తెగినాయి. తెల్లబడ్డ ఎలుగుగొడ్డు ఎర్ర రంగుకి తిరిగింది. భాండ్ ఆ ధ్వనికి సీతారామారావు చుట్టూ పెరిగిన పుట్ట చెల్లా చెదురై గడ్డం ఊడి గాలిలో నాట్యం చేసింది. గోళ్ళు వీడి విచ్చుకత్తులై అడవిని నరికి పోగులు పెట్టినాయి. భాండ్ స్వర్గలోకం తూట్లు పడింది. ఆ తూట్లలో నుంచి ఊర్వశి, రంభ, తిలోత్తమ మొదలైన అప్సరతలంతా పంచభక్ష పరమన్నాలు పళ్ళ్యాల్లో పెట్టుకుని సూర్యకిరణాలకు మళ్ళీ కిందకు దిగారు. ఒకతి సీతారామారావు తొడ మీద కూర్చుని తినిపించడం మొదలుపెట్టింది. మిగిలిన వాళ్ళు హాయిగా పాడుతూ కన్నులు పండగ్గా నృత్యం చేస్తున్నారు.